ಮಂದಿರ ಪ್ರತ್ಯಕ್ಷ ತನು ಸಗೆ ನೇತ್ರ ಮೋತೆರ ಚೇನು ಮಂದಿರ ಪ್ರತ್ಯಕ್ಷ ತನು ಸಗೆ ನೇತ್ರ ಮೋತೆರ అర్థం చేసుకుంటాం. రంగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వకృపానిది నిన్న నేడు నిరంతరం ఒకే రీతి ఉన్నవాడ, ఎన్నడూ మారని మార్పు చెందిన దేవ, అనంతమైన జ్ఞాని, యేసుప్రభు ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి హృదయపూర్వకమైన నిన్నాలు చెల్లిస్తూ ఇది ఉదయకాల సమయమందు మీ పిల్లమ్మగా చేరి మీ సంతానంలో ఏది సాయలు పడ్డానికై మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి అవకాశం కొరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతున్నాం. దగ్గర మా తండ్రివి, కరుణా సంపన్నుడు, భూజుప్పం దయశీలవంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, ఓ దీర్ఘశాంతుడు, కోపించునే వాచ్యతలు చూపించే దేవుడు, మాకు సమీపంగా ఉన్న మా తండ్రివి, అందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతున్నాం. మా యజ్ఞము మీ సన్నిధికి దూరస్తులము, పాప శాపగ్రస్తులము, ఉత్తమైన పాప నాశనానికి పాత్రలం. ఇలాంటి మమ్మల్ని ప్రేమించినారు నాయన, అపారని ప్రేమతో స్తోత్రం. మా ఇళ్ళ మీరు కలిగి ఉన్న భవిస్తార తలంపులు, నిత్య ఉన్నత ఉద్దేశములు, అనధికారం మీ సంకల్పం కొరకై స్వీకరించాం. ఉదయకాలం పూట కూడా మీ సన్నిలో రాగలిగే శ్రేష్టమైన తరుణం ఇచ్చారు. ఏకీమిస్తున్న పరిశుద్ధులందరికీ ఇస్తున్నాం. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి నిర్లక్ష్యంతో అయితే పాలు పొందలేకపోతున్నారు మన్నించి రక్త ప్రోక్షణ కింద ఉంచాం. మేలుకొల్పులు చేయము, మీరే సంధించము. మీ సన్నిధికి ప్రాముఖ్యతను గుర్తించి ఈ విధంగా మీ సన్నాలు సాగిలపడినట్లుగా ప్రతి ఒక్కరిని ఆయతపరచమని ప్రార్థిస్తున్నాం.
మాట్లాడే దేవా, బలపరచటం దేవా, అన్ని పరిస్థితుల్లో నమ్మకం సహాయకుడా. మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ మిషన్లో అస్తవం చేసుకుంటున్నాం. అంగీకరించండి, మేలుకై సమయం దీవెనకరంగా చేయండి. సమయం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని దయగల స్థలాలు అప్పగించుకుంటూ సహాయం కోరుతూ వాక్యం కై కొనియాడుతూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామను ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 15వ అధ్యాయము. ప్రార్థనలోకి గురించే ముందు కొన్ని మాటలు చదువుకుంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వచనం. 15:15. దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరగడు గనుక ఇక మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ మీకు తెలియచేస్తున్నాను. మరోపరి చదువుకుంటాం. దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. ఇక మిమ్మను దాసులను పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఈ మాట గమనిస్తాను. ఎందుకు దాసులను పిలవక స్నేహితులను పిలుస్తున్నాను రాయబడిందంటే, దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరగడు. యజమానుడు తన దాసునికి తనలో ఉన్నటువంటి విషయమంతా కూడా మర్మమంతా కూడా పంచుకోడు. ఏ యజమానుడు కూడా తన దాసునికి తన దగ్గర ఉన్నటువంటి రహస్యమైనటువంటి విషయాలు ఏవి కూడా తన దాసునితో ఎవరు పంచుకోరు. అందుకని దేవుని వాక్యం రాయబడిందంటే, దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరగాడు గనుక ఇక మీదట దాసులను పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము, దేవుడు కూడా మన మానవులతో మనుషులతో స్నేహం చేయాలనేది దేవునికి ఉన్నతమైన ఉద్దేశం. తన యొక్క మర్మము లేకపోతే తన యొక్క రహస్యము, తనలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఉద్దేశంలన్నీ కూడా మానవునితోనే పంచుకోవాలని దేవునికి ఉన్నతమైన ఉద్దేశం అయింది. ఎందుకంటారా, ఆదియందు దేవుడు మానవుని సృష్టించిన, కలగేసిన, నిర్మించిన ఉద్దేశం కూడా అదే అయ్యింది. ఆమోస గ్రంథం కూడా చదువుకుంటాం. తన దాసులైన ప్రవక్తలకు తన సేవకుని ప్రవక్తలు తెలియచేయకుండా ప్రభువైన యెహోవా ఏమి చేయడు అని రాయబడింది అన్నమాట. పౌరులారా, తన ప్రజలకు లేకుంటే తన పిల్లలకు తన యొక్క తాను నిర్మించిన తన పిల్లలకు తెలియచేయకుండా ఏది కూడా చేయడు. అందుకని దేవుని కూడా ఎవరు అవసరం? ఒక మనిషి అవసరం. సృష్టి యావత్తున్నప్పటి నుంచి సైతం వరమందున దూతలు, వరదూతలు, 24 పెద్దలు, ఎంతోమంది ఆయన్ని సేవిస్తున్నప్పటి నుంచి సైతం భూలోకంలో ఉండే మానవుడు లేకుంటే మనుషులు దేవునికి అవసరం. దేవునితో మాట్లాడడానికి, దేవునితో సాహసం చేయటానికి, దేవునితో సన్నిహిత సంబంధ బాంధవ్యము కలగజేయటానికి మానవసరం. అందుకనే దేనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ దేవుడు మానవునికి ఇచ్చాడు. అందుకని తన రూపాన్ని, తన పోలికను, తన సొంత తన ఆత్మను మనుషుల్లో ఉంచాడు దేవుడు. కేవలం తన వల్లే ఉండాలని, తనకు సమీపస్తులుగా ఉండాలని, తనతో సహవాసం చేయాలని, తనలో ఉన్నటువంటి ఉద్దేశాలు సంపూర్ణంగా పంచుకోవాలని, అది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమైంది.
అందుకే దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఎవరు అబ్రహాం జీవితంలో మనం చూస్తాం. ఆ యొక్క రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 27వ వచనం 27వ అధ్యాయం 7వ వచనం నీ జనులైన ఇజ్రాయెల్ ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రాహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడు నీవే. నీ స్నేహితుడైన అబ్రాహాము, అబ్రాహామును దేవుడు పిలిచాడేమని, తన స్నేహితునిగా పిలిచాడు. ఇదే మాట యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 2:23 కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడి లేక నెరవేర్చబడి, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాము దేవునికి స్నేహితుడు. యెషయా గ్రంథం 41:9 యెషయా గ్రంథం 41:9 నా సేవకుని ఇశ్రాయేలు మీదపరుచుకొని యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఈ మాట గమనించండి, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. దేవుని యొక్క అనాది కల సంకల్పం చెప్పున దేవుడు అబ్రహామును ఏర్పరచుకొని కాబట్టి తనకు స్నేహితుడిగా పిలిచాడు. అబ్రహాముకు దేవుని స్నేహితుడని పేరు కలిగింది. కాబట్టి ఈ దినాల్లో కూడా మనతో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. కాబట్టి కేవలం అబ్రహామును మాత్రమే కాదు, నిన్ను నన్ను కూడా దేవుడు తనకు స్నేహితులుగా ఉంచుకోవడం అనేది దేవుని యొక్క మనోభిలాష, దేవుని యొక్క ఉద్దేశం అయింది. కాబట్టి ప్రింటెంట్ వల్లరా, ఎందుకు దేవుడు తన స్నేహితులుగా ఉంచుకొని ఇష్టపడుతున్నాడు? దేవుడు యజమానుడు చేసేది దాసునికి తెలియదు. తన యొక్క మనోభావం అంతా, తన యొక్క ఉద్దేశం అంతా కూడా, లేకుంటే తన చిత్తం అంతా కూడా, లేకుంటే తనలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా పంచుకోవాలనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అందుకే ఇంట్లో అబ్రహాముతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. తను చేయబోయేటువంటి సంగతులు, తనేమైతే చేయబోతున్నాడో, చేయబోయేటువంటి కార్యాల విషయంలో అబ్రహాముతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. అందుకే నాది కాను చదువుకుంటాం, నేను చేయబోనది అబ్రహామునకు దాచేదనా అని రాయబడింది. నేను చేయబోయే కార్యం అబ్రహామునకు దాచేదన. కారణం ఏంటి? తన స్నేహితుడు కదా, ఏం చేయబోతున్నాడు, ఎలాంటి చేయబోతున్నాడు, ఏ కార్యం చేయబోతున్నాడు, తన యొక్క మనసులో ఏదైతే ఉందో, తన యొక్క ఉద్దేశంలన్నీ కూడా పంచుకోవడానికి దేవుడు ఇష్టపడాడు అబ్రహాముతో. ప్రియ సోదరా, ఈ రోజుల్లో కూడా దేవుడు మనలో కోరినటువంటి ఉద్దేశం కూడా అదే. అందుకనే ఏంది, దేవుడు మనతో మాటలు ఇష్టపడ్డాడు, దేవుడు తన యొక్క మెల్లని స్వంటించని ఇష్టపడుతున్నాడు, దేవుడు తన యొక్క ఉద్దేశాలు మనతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. తన యొక్క ఆలోచనలు, తను చేయబోయే కార్య విషయంలో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడిన ఇష్టపడతా ఉన్నాడు. అలాగే నేను అవుతూ దేవుడు మాట్లాడిన రీతిగా, సమయాలతో దేవుడు మాట్లాడిన రీతిగా, ఈ రోజులు కూడా ఏం జరగబోతుంది, ఏం సంభవించబోతుంది, దేవుడు ఏ కార్యం చేయబోతున్నాడు భూమి మీద, ఆ విషయాలన్నీ కూడా మనతో సుస్పష్టంగా పంచుకోవాలన్నది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమైంది. అందుకంటారా, ఇక మిమ్మల్ని ఇక మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులను పిలుస్తున్నాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అందుకంటారా, మనం అబ్రహాం సంతానంగా చేయడం కాబట్టి అనాదికాల సంకల్పం చెప్పిన దేవుడు ఆత్మీయంగా మనల్ని సమీపస్తులుగా చేసిన ఉన్నతమైన ఉద్దేశము అదే ఉంది. అందుకని విశ్వాస యాత్రలో, విశ్వాస ప్రయాణంలో ఎన్నడూ దేవుడు కేవలం దాసులు, తన పిల్లలు అని పిలవక తనతో స్నేహం చేసేటువంటి స్నేహితులుగా ఉండాలనే దేవుని ఉన్నతమైన ఉద్దేశం ఏంది. ఎందుకు అలాగా? కాబట్టి తన యొక్క ఉద్దేశంలు, తన యొక్క తలంపులు, తన యొక్క ఆలోచనలు, తను చేయబోయేటువంటి కార్యములు, భూమి మీద ఏ కార్యం చేయబోతున్నాడు దేవుడు, అదంతా కూడా మనతో పంచుకోరని దేవుని ఉన్నతమైన ఉద్దేశమైంది. కొంతమంది జీవితాలు చూస్తాం, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా
వాళ్ళకి విసుగు అనిపించాయి కదా, రాత్రి 12 అయినా 1 గంట అయినా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూనే ఉంటారు. తర్వాత ఇంకొంతమంది వాళ్ళు ఇంట్లో అయినా కొన్ని విషయాలు పంచుకోరు, ఇంట్లో అయిన వాళ్ళు కొన్ని విషయాలు పంచుకోరు, కానీ తన ఫ్రెండ్స్తో మాత్రం ఉన్న విషయాలు అన్ని వాళ్ళు పంచుకుంటారు. ఫైనాన్స్ మ్యాటర్ కానీ, కోసం అయితే ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ, లేకుంటే ఇంకేమైనా ఇంకేమైనా తన మనసు లోపల ఏ సమస్య ఉన్నా, ఏ కొరత ఉన్నా, ఏ బాధలు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ ప్రతికూల పరిస్థితులు ఉన్నా, ఏ కష్టం ఉన్నా ఎవరితో, తన స్నేహితులతో వాళ్ళు పంచుకునే వాళ్ళు ఉంటారు కదా, పంచుకుని ఉంటారు. తర్వాత వ్యక్తిగతంగా వాళ్ళు ఒకటి ఏమన్నా సరే తన స్నేహితులతో ఏ విషయాన్ని కూడా వారు షేర్ చేసుకుండా కోకుండా పంచుకోకుండా వాళ్ళు ఉండనే ఉంటారు. అలాగనే పరలోకపు స్నేహితుడు, భూలోకంలో మనుషులు పరిస్థితి వేరే ఉంటాయి కానీ ఆయన పరలోకపు స్నేహితుడు, ఆయన నిన్ను ప్రేమించినటువంటి స్నేహితుడు. మనం తన కొరకు ఉండాలని మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి స్నేహితుడు. నీకు దేవుని వాక్యం సెలవిస్తుంది, తన స్నేహితుల కొరకు ప్రాణం ఇచ్చేవాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు కూడా లేడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిన్ను ప్రేమించి మన కొరకు ఈ లోకానికి వచ్చి మన శిక్షను భరించి రక్తమును కాచనిపోయి తిరిగిలేసినటువంటి పరలోకపు స్నేహితుడు. అందుకనే మనతో స్పష్టంగా మాట్లాడాలని, తన ఉద్దేశాన్ని మనతో పంచుకోవాలని, లేకుంటే మన తనలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా పంచుకోనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. బైబిల్లో ఇంకోరు కనబడతారు ఎవరు? అబ్రహాం, ఆ యొక్క దావీదు, యోనాతాను, ఎవరంటే వాళ్ళు ప్రాణ స్నేహితులు. వెనుక వాక్యం గమనిస్తారా, దావీదు యోనాతాను ఎలా స్నేహించినంట, తనకు ప్రాణ స్నేహితునిగా భావించినాడు. అందుకనే దావీదును యోనాతాను ప్రాణ స్నేహితునిగా భావించి తన దగ్గర ఉన్నటువంటి ఇవన్నీ కూడా తనతో పంచుకున్నట్టు, తనకిచ్చినట్టు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఆ యొక్క యోనాతానుకు దావీదు ప్రాణ స్నేహితుడు. చదువుకుంటాం చూడండి, ఇక్కడ 2 సమూయేలు గ్రంథం అనుకుంటాం, 2 సమూయేల 1 సమూయేలు చదువుకుంటాం. తనకు ప్రాణ స్నేహితునిగా భావించినాడు ఎవరిని? దావీదును. ఆయనకి ఎన్నికైన పొందనేమో ఉంటుందా అంటే బహుశా పొందున్న రాజు కొడుకు, ఇన్నేమో కేవలం గొర్రెల కాపరి యొక్క కొడుకు. ఈ గొర్రెల కాపరి కొడుకు రాజు కొడుకు సంబంధం ఉంటుందా? ఉండదు. 1 సమూయేలు 18వ అధ్యాయం 1 సమూయేలు దావీదు సౌలుతో మాట్లాడుతూ చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను దావీదును ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించను. దీనికి వాక్యం సెలవిస్తుంది, ఏం కలిసిందంట? హృదయాలు కలిసినాయి. కాబట్టి దావీదు చిన్నవాడైనా, దావీదు ఒక గొర్రెల కాపరి కొడుకైనా, సౌలుకు తగినటువంటి ఆ యొక్క యోనాతాను తగినటువంటి స్థాయి లేకపోయినా, కాబట్టి సౌలు ఇంట్లో దావీదు కారణం చేత దావీదు హృదయము యోనాతాను హృదయము కలిసిపోయినాయి. అందుకే తను ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతను ప్రేమించిన రాయబడింది. ఆ దినమున అతని తండ్రి ఇంటి నుండి తిరిగి అతను వెళ్ళనీయక సౌలుతని చేర్చుకొనేను. 3వ వచనం దావీదును ప్రాణ స్నేహితుని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనేను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకి ఇచ్చాను. ఎంత ప్రేమ గల వాళ్ళ ఇద్దరు, ఆ హృదయాలు కలిసిపోయినాయి. ఇట్లా గుర్తించు, స్నేహానికి స్థాయి అంతస్తు లేకుంటే ఆస్తి అక్కడికి రాదు. స్నేహం చేయాలనుకుంటే ఏం కావాలా? ప్రేమించే హృదయం కావాలా, హత్తుకునేటువంటి హృదయం కావాలా. కల్మషం లేనటువంటి హృదయం గలవాడే స్నేహం చేస్తాడు తప్ప, కానీ కల్మషమున హృదయంతో స్నేహం చేసేది స్నేహం అది కాదు. కానీ అది ప్రేమ గల రక్షకుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరలోకా నుండి భూలోకానికి వచ్చినటువంటి స్నేహితుడు నిన్ను ప్రేమించినాడు, నీ కొరకు లోకానికి వచ్చాడు, శిక్షను భరించినాడు. కాబట్టి ప్రేమ గల స్నేహితుడు మనతో స్నేహించని ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం ఎవరిని స్నేహిస్తాం? లోకాన్ని స్నేహిస్తుందేమో, లోకల్మషమంతా నిండిపోయినదేమో మనసులో, హృదయములంతా కూడా లోకం నింపుకొని ఉంటే దేవునితో స్నేహం ఎలా కలుస్తుందండి? కాదు. మా హృదయం దేవునితో ఎలా పెన వేసుకుంటుందండి? పెన వేసుకోదు. మా హృదయం దేవుని మీద ఎలా ఉంటుందండి? ఉండదు. ఎవడు లోకం స్నేహితో లోకంతో స్నేహం చేయగలనో వాడు దేవునికి శత్రువు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరం అని రాయబడింది. చాలా మంది విశ్వాసులు చాలా మంది దేవుని మందిరానికి వస్తూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు,
వాళ్ళ పాలు పొందుతూ ఉంటారు. ఈ విధంగా పరిచర్య చేస్తూ ఉంటారు, కానీ లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటాం, లోకంతో స్నేహం చేసే వాళ్ళు ఉంటాం. అలాంటప్పుడు దేవునితో స్నేహం ఎక్కడ దొరుకుతుంది? దేవునితో సహవాసం ఇలా దొరుకుతుంది. కాబట్టి యోనతాను దావీదు హృదయం కలిసిపోయినాయి. కాబట్టి ఒకరితో ఒకరు ప్రేమించుకున్నారు వాళ్ళు, ఒకరితో ఒకరు నిబంధన చేసుకున్నారు. యోనతాను ధనవంతుని సైతం తనకున్నటువంటి దుప్పటి కత్తి విల్లు తీసి ఆ యొక్క దావీదు చేతికి ఇచ్చినాడు. ఎందుకు? తన ప్రాణ స్నేహితుడిగా భావించుకోండి. ఏ స్నేహితుడా? పరలోక దేవుడు కూడా మతంలో ఉన్నటువంటి అన్ని కూడా నీకు ఇవ్వడానికి, తనలో ఉన్నటువంటి సమస్తం కూడా మనతో పంచుకోవడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? ఒకటే కారణం, ఈ దావీదు యోనతాను హృదయం ఎలాగైతే పెన వేసుకునిందో, ఈ యొక్క దావీదు హృదయం యోనతాను హృదయం ఎలాగైతే కలిసిపోయిందో, యోనతాను హృదయం దావీదు హృదయం ఎలాగైతే కలిసిపోయిందో, అలాగా పరలోక దేవునితో, పరలోక ఉన్నటువంటి స్నేహితునితో మనం కలిసిపోవాలి. అది అవసరం. కాబట్టి ఆదివారం వస్తే గుడి అంటాం, ఆదివారం దాటిని సోమవారం నుంచి శనివారం వరకు లోకం అంటూనే ఉంటాయి. అలాంటప్పుడు ఎలా దేవునితో హృదయం కలుస్తండి? ఒక నమ్మకంగా ఉండవు, యథార్థంగా ఉండవు, ప్రభువును ప్రేమించవు, దేవుని సేవించవు, దేవునితో సహవాసం చేయవు, ఒక రోజుకు గంట 2 గంటల సేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవు, ఆరాధన చేయవు. కాబట్టి దేవుని సన్నిధికి క్రమంగా వెళ్ళవు, సమయానికి వెళ్ళవు. ఇలాంటివన్నీ కలిగి ఉంటే దేవునితో ఎలాగూ హృదయం పెనవేసుకుంటుంది? మరి స్నేహితుని ఎలా భావించుకుంటాడు దేవుడు? మరి తనలో ఉన్నటువంటి హృదయ సంగ తనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంగతులు నీతో ఎలా పంచుకుంటాడు దేవుడు? మరి పంచుకోడు. అందుకేంటారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఉదయకాలం పూట లోక స్నేహం కలిగి ఉంటున్నావా? దేవునితో స్నేహం కలిగి ఉంటున్నావా? లోకంతో స్నేహం చేస్తే దేవునికి శత్రువు అవుతావు. లోక స్నేహం దేవుని దృష్టికి వైరం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తావు. అందుకనే విశ్వాస ప్రయాణంలో, విశ్వాస జీవితంలో దేవునితో స్నేహం చేయకూడదు. ఏం కావాలా? స్వచ్ఛమైన హృదయం కావాలా? శ్రేష్టమైన హృదయం కావాలా? కల్మషమైన హృదయం కావాలా? పాపములైన హృదయం కావాలా? అలాంటి హృదయం ఉంటే దేవునితో స్నేహం చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి లేని సందర్భంగా ఉంటే దేవునితో స్నేహం చేయడానికి అవకాశం ఎంత మాత్రం ఉండదు. నోవాతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, ఇదే దావీదుతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. వాళ్ళ రకాలుగా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ చేయబోయేటువంటి సంగతులు, ఏం జరగబోతున్న సంగతులు అన్ని కూడా దేవుడు వారితో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఏం చేయబోతున్నాడు దేవుడు సంగతులను చెప్తూ వచ్చినాడు దేవుడు. అలాగనే విశ్వాస ప్రయాణంలో యజమానుడు చేయనది దాసునికి తెలియదు. కాబట్టి మన దాసులను పిలవక, కాబట్టి పిల్లల్ని పిలవక, స్నేహితుని పిలుస్తున్న దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అందుకనే నేను ఆ హృదయం, ఆ యొక్క యోనాతాన్ హృదయం దావీదు పెనవేసుకున్నట్టు, దావీదుతో ఎలాగైతే యోనాతానుతో కమిట్ అయినాడో, ఎలాగైతే సన్నిహితుడు అయినాడో, అలాగనే దేవునికి మన సన్నిహితులం కావడం ఎంతో శ్రేష్టమైన. ఉదయకాలం పూట దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నేను లోకాన్ని స్నేహించే వ్యక్తి అయితే, లోక స్నేహం కలిగి ఉన్న వాళ్ళమైతే ఉదయకాలం పూట దేవునితో చెప్తాం, ప్రభా లోకమును స్నేహించడం ఏమైతే నా దగ్గర సంపూర్ణంగా తొలగించవేయండి, నా నుంచి దూరం చేయండి, మిమ్మల్ని మాత్రం స్నేహించటకు, మీతో మాత్రం స్నేహం కలిగించటకు దయచేసి నాకు సహాయం చేయండి. కాబట్టి ఆ మనస్ఫూర్తిగా స్నేహిస్తాడు దేవుడు. అందుకనే హోషేయ గ్రంథం చదువుకుంటే ఏమైనా మనస్ఫూర్తిగా వారితో స్నేహితులను, మనస్ఫూర్తి వారిని స్నేహితులని, అతని స్నేహితుని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, హృదయపూర్వకంగా స్నేహిస్తాడు నేను దేవుడు. కాబట్టి అలాగ ఎంతో మనం స్నేహించే ఆశపడితే, లోక స్నేహం కలిగి ఉంటున్నావా? లోక బంధకాల్లో ఉన్నావా? లోక బంధుత్వాన్ని కలిగి ఉంటున్నావా? లోకాన్ని ప్రేమించే వ్యక్తి అయినావా? లోకమునంతా నింపుకున్న జీవితంలో అలాంటిది ఉంటే కాస్త దేవుని యొక్క వాక్యం వెలుగులో ఆయన ప్రజల రక్త ప్రోక్షణ కిందికి వచ్చి సంపూర్ణంగా వారికి దూరమై దేవునికి సమీపస్తులగుదము గాక. దేవునితో సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉన్నట్టుగా దేవుడు మనల్ని నడిపించును గాక. ఉదయకాలం పూట వాక్య వెలుగులో మనం పరీక్షించుకున్న వారమై లోక అప్పగించుకుంటాం. లోక స్నేహంలో ఉంటే తప్పించుకుందాము గాక. అలాంటి వాడిని సంపూర్ణంగా విడుదల పొంది దేవునికి సమీపస్తులమై ఆయనకు అందుబాటులోనికి వచ్చినట్లుగా దేవుడు ఒక నూతనమైనటువంటి కార్యం జరిగించి తన ఉద్దేశం మనలోను మన ద్వారా